హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మన వీడియో చేసి. ఇన్ని రోజులు మన వీడియో రాకపోవటం కారణం ఏంటి అనేది స్పెషల్గా వీడియో తీసి పెడతాను. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. విషయం ఏంటంటే, మనతో పాటు తిరిగే ఒక అమ్మాయి, మన ఫ్రెండ్ లాగా, మన బెస్టీ లాగా, లేక మనతో ఒక రిలేషన్షిప్తో తిరిగే ఒక అమ్మాయి గురైన స్కామ్ అయితే ఇది. తన నిజమైన లైఫ్లో తన పడే బాధ ఫోన్ చేసి చెప్పినప్పుడు మనిషిని కుదించేసింది, అంత తీవ్రమైన స్కామ్ అయితే ఇది. అన్న ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ స్కామ్ ప్రజెంట్ డేస్లో అండ్ కమింగ్ డేస్లో కూడా మీ ఇంటి దాకా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అబ్బాయిలు కొంచెం ఈ టాపిక్ గురించి అయితే మీరు తెలుసుకోండి, అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ స్కామ్ ఎలా మొదలైందో ముందుగా చెప్తాను. మన ఫోన్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, స్నాప్చాట్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇలాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ చాలా ఉంటాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరకు అమ్మాయిలు, అలాగే అబ్బాయిలు, అమ్మాయిల కోసం యూజ్ చేసే అప్లికేషన్ స్నాప్చాట్. ఈ స్నాప్చాట్ వల్ల మనకు తెలవకోకుండా ఆడవాళ్ళు చాలా వరకు స్కామ్లో గురవుతున్నారు. అది ఎలాగేంటో చెప్తాను. జనరల్గా స్నాప్చాట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడైతే స్నాప్చాట్ లాంచ్ చేశారో, స్నాప్చాట్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ అది కేవలం 21 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి స్నాప్చాట్ యాక్సెస్ లేదు, దాని తర్వాత యాక్సెస్ ఇచ్చారు. స్నాప్చాట్ని ఫస్ట్లో లాంచ్ చేసినప్పుడు వాట్సాప్లో, ఫేస్బుక్తో పోల్చుకుంటే స్నాప్చాట్ అనే అప్లికేషన్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు సీక్రెట్గా చాట్ చేసుకోవచ్చు, 24 అవర్స్లో చాటింగ్ అనేది డిలీట్ అయిపోద్ది అని చెప్పి స్నాప్చాట్ లాంచ్ చేసినప్పుడైతే చెప్పారు. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా, స్నాప్చాట్ని ఎప్పటికప్పుడు ఫ్యూచర్స్ మార్చుకుంటా, యూజర్కి చాలా ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఫ్యూచర్స్ అయితే మార్చుకుంటా. అది ఇప్పుడు ఒక ఫోటో మనం సెండ్ చేస్తే వన్ టైం వ్యూ లాగా, ఒక వీడియో ఏమైనా సెండ్ చేస్తే వన్ టైం వ్యూ లాగా రికార్డ్ అయ్యేటట్టు, ఒకవేళ మనం దాని ఫోటోని స్క్రీన్ షాట్ చేద్దామని ట్రై చేసిన, ఆ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేద్దామని ట్రై చేసిన, ఇప్పుడు ఆ ఆప్షన్ ఒకవేళ మనం ట్రై చేస్తుంటే అవతల పర్సన్ ఇంటిమేషన్ వెళ్ళేంత వరకు యూజర్ ఫేస్కి అంతా కంఫర్ట్గా అయితే స్నాప్చాట్ అయితే మార్చారు. ఓకే ఫైన్, ఇదంతా బాగానే ఉంది, స్టెప్ టు వెరిఫికేషన్ దాకా మన పర్సనల్ ఫొటోస్కి ప్రైవసీ ఉందని అనుకుంటున్నారు. జరిగే విషయం ఏంటంటే, ఒక స్నాప్చాట్ ఒక అమ్మాయి యూజ్ చేస్తుందంటే, రీసెంట్గా నేను స్నాప్చాట్ అయితే యూజ్ చేయను, ఎక్కువ ఇష్టపడిన స్నాప్చాట్ని అయితే. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మా ఇంట్లోనే లేదా నాకు తెలిసిన వాళ్ళు చాలా వరకు ప్రతి చిన్న విషయాన్ని స్నాప్ అనే దాన్ని పెడతారు, అది లొకేషన్తో సహా ట్యాగ్ అయ్యింది. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వా ఫ్రెండ్ని కలిశాను, అరే మీ పోరు ఎక్కడుంది అంటుంటే ఒక నిమిషం ఉంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తా అని చెప్పి స్నాప్చాట్ ఓపెన్ చేసి తను ఎక్కడుందో లొకేషన్ చెప్పారు. సో దీని ద్వారా, స్నాప్చాట్ ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మనం తినే ఫుడ్ కానీ, మనం తాగే కాఫీ కానీ, మనం తిరిగే లొకేషన్ కానీ, ప్రతి ఒక్కటే లొకేషన్తో సహా మన ఫొటోస్తో సహా ఎప్పటికప్పుడు మన స్నాప్ స్టిక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అనే ఆ భ్రమలో పడి మన డేటా మొత్తం అవతల పర్సన్కి చెప్తున్నాం, అవతల వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తున్నాం. సో దానివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు స్నాప్చాట్ అనే అప్లికేషన్ వల్ల లీక్ అయిపోతుంది. మనం వాడే థింగ్స్, మన బ్యాక్గ్రౌండ్లో ఉండే ఏరియా, మనం యూజ్ చేసే థింగ్ ప్రతి ఒక్కటే మన చేతి లేరా మనమే అవతల పర్సన్కి ఎత్తున్నారు. ఇప్పుడు పాత సిచ్యువేషన్లో, పాత కాలంలో ఒక అమ్మని ఇంప్రెస్ చేయాలంటే తనకి ఇష్టమైంది ఏంటి, తను తినే ఫుడ్ ఏంటని ఆన్లైన్ ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసుకుని అది వాటిని అలా అలవాటు చేసుకుంటూ చేసేవారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఇష్టాన్ని మనం కనిపెట్టాలన్నా, ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, రెగ్యులర్గా తన లైఫ్లో జరిగే విషయాన్ని ప్రతి ఒక్కటే తెలుసుకోవాలంటే స్నాప్చాట్ అనే ఒక అప్లికేషన్ ఉన్నారు. దాని ద్వారా ఇప్పుడు తనకిష్టమైంది ఏంటి, తను తినేది ఏంటి, ప్రతి ఒక్కటి లీక్ అవుతుంది. ఇలా లీక్ అవుతూనే ఈ అమ్మాయి కూడా అయితే ఈ స్కామ్లో అయితే గురైంది. కొంతమంది ఇన్ డీటెయిల్గా మనీ కోసం ఒక స్కామ్ అయితే చేస్తున్నారు వీటిని యూజ్ చేసుకుని. నేను రీసెంట్గా టెలిగ్రామ్ బాట్స్ గురించి, టెలిగ్రామ్లో ఒక థింగ్, ఒక అప్డేట్ కోసం ఎదుగుతూ ఉన్నాను. అలా ఎదుగుతూ ఉన్న సందర్భంలో ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశారు, మన లేడీ సబ్స్క్రైబర్, ఒక సబ్స్క్రైబర్ ఆ చెల్లి కాల్ చేసి తనకు జరిగిన ఇన్సిడెంట్ అయితే చెప్పింది. ఇలాగా స్నాప్చాట్లో వాళ్ళు పర్సనల్గా తీసుకున్న ఫొటోస్, అలాగే పర్సనల్గా షేర్ చేసుకున్న వీడియోస్, దాన్ని రికార్డ్ చేసి ఎవరో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టారు అని చెప్పన్నారు. నేను నమ్మలే ముందు, ఆ పర్సనల్ ఫోటోలు ఎలా రికార్డ్ చేస్తారో అది ఛాన్సే లేదు అని చెప్పి నేను నమ్మలే. దాని తర్వాత ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ చెప్పేస్తే, పేరు చెప్తే ఆ ఛానల్కి వెళ్ళి చెక్ చేశాను అసలు ఛానల్ ఏంటని. ఆ ఛానల్లో లాగిన్ అవ్వాలన్నా, ఆ ఛానల్ సంబంధించి మనం జాయిన్ అవ్వాలంటే ప్రీమియం అకౌంట్ మనీ అయితే పే చేయాలి. సర్లే అని చెప్పి ప్రీమియం అకౌంట్ మనీ పే చేస్తే తెలవని ఎన్నో విషయాలు అయితే బయటపడినాయి. ఈ విషయాలన్నీ చూడంగానే నాకు ఒక్క క్షణం ఒళ్ళంతా చమటలో పట్టేసింది. అంటే మన పర్సనల్ డేటా యూజ్ చేసుకుని ఒక అమ్మాయిని ఫ్లాట్ చేస్తే అంత ఈజీయో, అలాగే
అదే పర్సనల్ డేటా యూజ్ చేసుకుని అమ్మాయిని ట్రాక్ చేస్తాం కూడా అంతే ఈజీ అని నాకు ఆ విషయం అయితే అప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయికి జరిగే ఆ అమ్మాయి చెప్పిన ఏంటంటే, ఒక అన్నోన్ పర్సన్ అన్న నా లొకేషన్ బట్టి చుట్టుపక్కల స్నాప్ ఎవరైతే ఉన్నో వాళ్ళకి నన్ను సజెస్ట్ చేస్తాం వల్ల నా ఐడియా అయితే వెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక దాన్ని యూటిలైజ్ చేసుకుని నేను స్నాప్ స్టిక్స్ మెయింటైన్ చేస్తాం కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తానన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ని. అలా యాక్సెప్ట్ చేసిన ఆ సందర్భంలో ఆ పర్సన్ కలిశారు కమ్యూనికేషన్ ద్వారా. దాని తర్వాత ఇలాగ క్లోజ్ అయ్యి ఫిజికల్గా ఫొటోస్ వగర షేర్ చేసుకున్నాం. షేర్ చేసుకునేటప్పుడు అవతల పర్సన్ ఏం చేశారంటే కెమెరాతో క్లియర్గా రికార్డ్ చేసుకున్నాడు. జరిగిన విషయం అయితే ఇది అలా కెమెరాతో క్లియర్గా రికార్డ్ చేసుకున్నది. ఇది ఒక టెలిగ్రామ్లో గ్రూప్ పెట్టి ఈ గ్రూప్లో కూడా చాలా వరకు మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారు అవుట్ ఆఫ్ ది స్టేట్స్తో పాటు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి విత్ ఇన్ వాయిస్తో సహా. తెలుగు వీడియోసే ఎక్కువగా ఆ ఛానల్లో లీక్ అవుతున్నాయి. ఆ ఛానల్లో తెలుగు వీడియోస్ ఎవరైతే ఇలాగా ఫిజికల్గా చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి ఏమనుకున్నంటే ఆ స్నాప్చాట్ చాలా సెక్యూరిటీ కదా, మనం ఫిజికల్గా మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తున్నాం ఇంకేంటి అనుకుంటున్నారు. అలా ఫిజికల్గా షేర్ చేసే ఫోటోలు మొత్తం ఆ గ్రూప్లో అయితే తేలుతున్నాయి. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు స్నాప్చాట్ యూజ్ చేస్తున్నారు, మన ఫోటోలు వీడియోలు షేర్ చేసినా ఏమవుదని అనుకుంటున్నారు, అదే భ్రమలో బతికేస్తున్నారు. బట్ కానీ కొంతమంది ఇంటెన్షనల్గా మనీ కోసం ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మనం ఒక వీడియో అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తే ఒక్కొక్క వీడియోకి 10,000 అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, టెలిగ్రామ్ బాట్స్ గురించి అయితే చెప్పను, బట్ అమ్మాయిలు ఎంతవరకు గుడ్ అవుతున్నారో ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళే చాలామంది స్నాప్చాట్ అయితే యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను అనుకుంటాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి స్నాప్చాట్ అనే అప్లికేషన్ వల్ల. ఫ్యూచర్లో మీరు ఇంకెంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. అలాగే స్నాప్చాట్లో ఒక ఫేక్ లింక్ స్కోర్ ప్రొవైడ్ అవుతుంది. ఆ ఫేక్ లింక్ ద్వారా కూడా ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల కూడా అన్నోన్ అప్లికేషన్ మొబైల్లో అయితే ఇన్స్టాల్ అవుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉంటేనే మీ లైఫ్ని మీ ప్రైవసీని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ ప్రైవసీ ఒకసారి దెబ్బతిందంటే ఎవరి తరం కాదు రికవర్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఒకవేళ స్నాప్చాట్ యూజ్ చేస్తే మీ స్నాప్చాట్ స్టీక్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ ఆర్ నెక్స్ట్ వీడియో. బై బై.